సో గేమ్ మొత్తం ఆర్పిఎం చుట్టూ సిపిఎం చుట్టూ తిరుగుతున్నప్పుడు ఖచ్చితంగా మనం దాన్ని పెంచుకోవాలి అని ఎవరికైనా అనిపించడంలో సహజం. కాకపోతే హాయ్ ఫ్రెండ్స్, నేను సాయి కృష్ణ. నేను ఈరోజు మీకు చాలామంది కొత్తగా వచ్చే క్రియేటర్స్, చాలామంది నార్త్ ఇండియన్ యూట్యూబర్స్ యొక్క వీడియోస్, హిందీ వీడియోస్ ఇట్లాంటివి చూసి సిపిఎం ఆర్పిఎం సిపిసి ఈ యొక్క టర్మ్స్ని ఎక్కువ నాలెడ్జ్ అయితే తెచ్చుకుంటా ఉన్నారన్నమాట. సో కాస్ట్ పర్ క్లిక్ అంటే ఏంటి, కాస్ట్ పర్ మైల్ ఏంటి ఏంటి, సో ఇవన్నీ ఆర్పిఎం కూడా అడుగుతూ ఉన్నారు. మీ ఛానల్కి ఎంత ఉంది, మా ఛానల్కి ఎంత ఉంది అని చెప్పి మాట్లాడుకునే పరిస్థితికి వచ్చారనమాట తెలుగు క్రియేటర్స్ ఇంతకుముందు. సో నేను ఎప్పుడు వీటి గురించి చెప్పనన్నమాట. జనరల్గా ఇవి అవసరం లేని పదాలు. సో ఈ సిపిఎంలు కానీ ఇవి పెంచుకోవడం ఎలా కానివ్వండి, సో ఇట్లాంటివి నేను జనరల్గా చెప్పేవాడిని కాదు, ఎందుకంటే వీటిపైన నాలెడ్జ్ లేకపోతేనే కంటెంట్ పైన ఫోకస్ చేస్తారనే ఉద్దేశంతో. సో ఎప్పుడైతే మనం టెక్నికల్ టర్మ్స్ తెలుసుకుంటే తెలుసుకుంటూ ఉంటామో వాటిలో లూప్‌హోల్స్ ఎత్తడానికి ప్రయత్నిస్తాం అన్నమాట. అందుకోసం నేను ఇట్లాంటివన్నీ కూడా సబ్జెక్టులో జనరల్గా చెప్పను. కానీ చాలామంది కామెంట్స్ బేస్ చేసుకొని సో ఈ కంటెంట్ ఎక్కువ మంది డిమాండ్ చేస్తున్నారు కాబట్టి ఎక్కువ కాస్ట్ పర్ మైల్ ఉన్నవి. అంటే కాస్ట్ పర్ మైల్ అంటే ఒక అడ్వర్టైజర్ 1000 times అడ్వర్టైజ్మెంట్ని మీ యొక్క ఛానల్ లేదా ఏదైనా ఒక వీడియో పైన ప్లే చేయడానికంటే 1000 times అడ్వర్టైజర్ అడ్వర్టైజ్ చేయడానికి ఖర్చు పెట్టే డబ్బుల్ని కాస్ట్ పర్ మైల్ అంటారనమాట. అంటే 1000 clicks లేదా 1000 impressions ఎంత ఖర్చు పెడుతున్నారని చెప్పేసి అనుకోవచ్చు. సో దీన్ని కాస్ట్ పర్ మైల్ అంటారు, సిపిఎం అంటారనమాట. సో ఈ సిపిఎం అనేది కొన్ని కేటగిరీస్కి ఎక్కువ ఉంటుంది. సో అప్పుడేమవుతుంది, ఆ పర్టికులర్ కేటగిరీస్లో వీడియోస్ చేసే క్రియేటర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి మంచి రెవెన్యూ వస్తుంది అనమాట. ఎందుకంటే అడ్వర్టైజర్స్ ఎక్కువ పే చేస్తారు ఆ పర్టికులర్ కేటగిరీస్ పైన. సో అటువంటి కేటగిరీస్ జనరల్గా ఉండవు అని చెప్పి నేనైతే ఇన్రోల్ చెప్తూ ఉంటాను, కానీ కొంత మార్జిన్ ఉంటుంది. సో ఈ కేటగిరీస్ కూడా కొంత ఎక్కువ నిజంగానే అడ్వర్టైజర్స్ రెగ్యులర్గా ఉండే అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి ఈ పర్టికులర్ కేటగిరీస్కి ఇప్పుడు ఈ కాస్ట్ పర్ మైల్ అనేది ఎక్కువ ఉంటుంది, అంటే సిపిఎం ఎక్కువ ఉంటుంది. అడ్వర్టైజర్ ఎక్కువ పే చేస్తే ఆటోమేటిక్గా మనకు ఆర్పిఎం అనేది, ఇప్పుడు ఆర్పిఎం సిపిఎంకి మీకు చిన్న డిఫరెన్స్ అయితే చెప్తాను. మనకు ఆర్పిఎం అని చెప్పి మన ఛానల్ అయితే రెవెన్యూ సెక్షన్లో కనిపిస్తుంది కదా, ఆర్పిఎం అంటే ఏంటంటే 1000 times యాడ్ ప్లే అయితే మనకు వచ్చే డబ్బులు ఇవి అని. అదేవిధంగా పక్కన సిపిఎం అని కూడా మీకు కనిపిస్తూ ఉంటుంది. సిపిఎం అంటే చెప్పే కదా, అడ్వర్టైజర్స్ పే చేసే 1000 impressions ఎంత పే చేస్తారు అనే అమౌంట్. సో ఆ అమౌంట్ వాళ్ళు అడ్వర్టైజర్స్ పే చేస్తే అందులో నుంచి యూట్యూబ్ 55% మనకిచ్చి 45% యూట్యూబ్ తీసేసుకుంటుంది. ఆ తీసుకున్న 45% తీసుకున్న తర్వాత మిగిలే ఈ 55% ఏదైతే ఉందో అది మనకి ఆర్పిఎంలో కనిపిస్తూ ఉంటుంది అనమాట. సో ఈ చిన్న క్యాలిక్యులేషన్ అర్థం చేసుకుంటే బాగుంటుంది. ఈ సిపిఎంని కానీ ఆర్పిఎంని కానీ మ్యానిపులేట్ చేయొచ్చు అని మీకు ఇక్కడ ఒక డౌట్ అయితే వస్తుంది. సో గేమ్ మొత్తం ఆర్పిఎం చుట్టూ సిపిఎం చుట్టూ తిరుగుతున్నప్పుడు ఖచ్చితంగా మనం దాన్ని పెంచుకోవాలి అని ఎవరికైనా అనిపించడంలో సహజం. కాకపోతే వాటిని మనం మార్చలేమనే విషయం మీరు గుర్తుపెట్టుకొని కంటెంట్ పైన ఫోకస్ చేయండి. కానీ కొన్ని కేటగిరీస్ ఇప్పుడు ఏదైతే చెప్పానో సిపిఎం ఎక్కువ ఉంటుందని అవి చెప్తాను, చూసుకోండి. ఫస్ట్ దొరికి ఫైనాన్స్ అండ్ బిజినెస్. సో ఈ ఫైనాన్స్ కేటగిరీలో ఎవరైతే వీడియోస్ చేస్తుంటారో మీరు గమనించండి, మన తెలుగులో చూస్తే మనకి మనీ పర్స్ ఇట్లాంటి ఛానల్స్ అయితే ఉన్నాయన్నమాట. ఈ టైప్ ఆఫ్ కంటెంట్ ఎవరైతే చేస్తూ ఉంటారో వాళ్ళకి ఎప్పుడు కూడా యాడ్స్ అనేది సఫిషియెంట్గా ఉంటూనే ఉంటాయి, సిపిఎం కూడా ఎక్కువ ఉండే అవకాశం అయితే ఉంటుంది. అదేవిధంగా హెల్త్ వెల్నెస్. సో హెల్త్కి సంబంధించిన ప్రోడక్ట్స్ ఎప్పుడూ మార్కెట్లో ఏదో ఒకటి వస్తూనే ఉంటుంది, వెల్నెస్కి సంబంధించి బ్యూటీకి సంబంధించి ఏదో ప్రోడక్ట్స్ వస్తూనే ఉంటాయి. సో వాళ్ళు ఎప్పుడు ఏదో కంపెనీ అడ్వర్టైజ్ చేస్తూనే ఉంటుంది. కాబట్టి పర్టికులర్ క్రియేటర్స్ ఈ సెగ్మెంట్లో ఉన్న క్రియేటర్స్ అందరికీ కూడా ఈ యాడ్స్ అన్నీ వస్తాయి, కాబట్టి వాళ్ళకి సిపిఎం ఎక్కువ ఉంటుంది. అదేవిధంగా ట్రావెల్ టూరిజం, ఇది ఎప్పుడు పర్టికులర్గా మాన్సూన్ సీజన్స్లో అయితే ఖచ్చితంగా ట్రావెలింగ్ అండ్ టూరిజం అనేది బాగా హైప్ అయ్యే కేటగిరీ అని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ ఆటోమొబైల్, ఎవ్రీ టైమ్ అది ఉండే డిమాండ్ ఉంటూనే ఉంటుంది. అదేవిధంగా నెక్స్ట్ వచ్చేసరికి టెక్ అండ్ గ్యాడ్జెట్స్. సో టెక్ అండ్ గ్యాడ్జెట్స్లో కూడా ఎప్పుడు ఏదో గ్యాడ్జెట్స్ రిలీజ్ అవుతూ ఉంటాయి, అడ్వర్టైజర్స్ అడ్వర్టైజ్ చేస్తూనే ఉంటారు. ఏదో కంపెనీ ఇప్పుడు మీరు చూస్తే నెలకు 10 ఫోన్లు లాంచ్ అవుతున్నాయి, అట్లా ఉంది పరిస్థితి. సో అడ్వర్టైజర్స్ ఏం చేస్తారు, ఆ ఫోన్లు అమ్ముకోవాలంటే ఖచ్చితంగా యూట్యూబ్లో అడ్వర్టైజ్ చేయాల్సిందే అనమాట. సో అదొకటి గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వచ్చేసరికి గేమింగ్. సో ఈ గేమింగ్ ఛానల్స్ కూడా ఎప్పుడు కూడా మంచి అడ్వర్టైజ్మెంట్స్ అయితే ఉంటాయి, మంచి సిపిఎం ఉంటుంది. ఎందుకంటే ఈ గ్రాఫిక్ కార్డ్స్ కానివ్వండి, కంప్యూటర్ పార్ట్స్ కానివ్వండి, ల్యాప్టాప్స్ కానివ్వండి, ఇట్లాంటివి ఏ గేమింగ్ కేటగిరీ ఏ గేమింగ్ క్రియేటర్ యూజ్ చేసే ప్రతి ఒక్క గ్యాడ్జెట్ కూడా వాళ్ళు అడ్వర్టైజ్ చేస్తూనే ఉంటారు. వాళ్ళని ఇన్స్పైర్ అయ్యి కొన్ని వేల మంది అవి ప్రోడక్ట్స్ కొంటూ ఉంటారు. కాబట్టి ఎప్పటికీ కూడా దానికి కూడా సిపిఎం గేమింగ్కి చాలా బాగా ఉంటుందన్నమాట. ఇవి కాకుండా మనకి సూపర్ చాట్లు అని, సూపర్ స్టిక్కర్స్ అని, మెంబర్షిప్స్ అని ఇంకా చాలానే ఉండనే ఉన్నాయి. సో ఈ సిపిఎం అనేది మాత్రం ఈ పర్టికులర్ కేటగిరీస్కి ఎక్కువ ఉన్నట్టుగా ఇన్ని రోజులు నేను గమనించింది మీకు
అయితే షేర్ చేస్తున్నాను. అలానే మిగతా కేటగిరీస్లో సిబిఎం ఉండదా అంటే ఉండదని కాదు, వీళ్ళకి రెగ్యులర్గా కొంచెం ఎక్కువ శాతం ఉంటుందని అర్థం అంతే. ఈ డిఫరెన్స్ పెద్దగా కొన్ని మనకి కొన్ని నెలల్లో ఏంటంటే ఇప్పుడు మనకి ఐపీఎల్, బిగ్ బాస్ ఇట్లాంటి సందర్భాలు వస్తాయి కదా, ఆ టైంలో మనకి మన ఛానల్స్ డౌన్ అయినట్టు అనిపిస్తుంది, రెవెన్యూ డౌన్ అయినట్టు అనిపిస్తుంది. కానీ వీళ్ళ ఛానల్స్కి ఆ ఎఫెక్ట్ అనేది కొంచెం తక్కువ ఉంటుంది, ఎందుకంటే ఈ సిపిఎం, ఈ ఆర్పిఎం అనేది వాళ్ళని ఆ టైంకి కాపాడతాయి. సో అంతే. సో ఓవరాల్గా ఏ కంటెంట్ చేసినా కానీ మనం మంచి కంటెంట్ చేసుకొని మంచి పేరు సంపాదించుకోవాలనుకోవాలి కానీ, సో ఈ కేటగిరీలోనే ఎక్కువ డబ్బులు వస్తాయి, సో ఇదే చేద్దాం అని అనుకోకూడదు. సో మనకు రాని మనం ట్రై చేయకూడదు. సో ఫ్రెండ్స్, అదే మరి వీడియో మీకు తెలుసు కదా, మన ఆటోమేకమ్ సక్సెస్ఫుల్ యూట్యూబర్ అనే కోర్స్ ఫైల్ చేసిన సంగతి. కోర్స్ ఫైస్ 2999 ఉంది. ఇంకా మీరు ఎవరైనా జాయిన్ అవ్వకపోతే కింద డిస్క్రిప్షన్ లింక్ ఇచ్చాను, లింక్ క్లిక్ చేస్తే ఒక వీడియో వస్తుంది, ఆ వీడియో చూస్తే మీకు కోర్సులో ఏ విధంగా జాయిన్ అవ్వాలి తెలుస్తుంది. సో ఫ్రెండ్స్, మన పిక్సెల్ మీడియా కంపెనీ అయితే స్టార్ట్ చేసాము. సో ఇందులో మనం థంబ్నైల్స్ కానీ వీడియో ఎడిటింగ్ కానీ ఇట్లాంటి సర్వీసెస్ అయితే ప్రొవైడ్ చేస్తున్నాం. సో మీకు ఎవరికైనా రిక్వైర్మెంట్ ఉంటే కింద మీకు నెంబర్ కనిపిస్తుంది కదా, ఆ నెంబర్కి అయితే కాంటాక్ట్ చేయండి. సో ఫ్రెండ్స్, అదే మరి వీడియో మీకు నచ్చినట్టు గట్టిగా లైక్ చేయండి, అండ్ ఇటువంటి వీడియోస్ మరణ చూడండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. సో ఫ్రెండ్స్, నెక్స్ట్ వన్.